ఫోన్లో రెండు నిమిషాలు చెప్పాను, రెండే నిమిషాలు, రెండు నిమిషాలు ఫోన్లో చెప్పిన వెంటనే ఆయన ఆ సమయంకి ఇటలీలో ఉన్నారు. యాక్చువల్గా నేను కథ చెప్పిన వెంటనే, నేను మొదలుపెట్టి రెండో నిమిషం పూర్తి చేసిన వెంటనే, చాలా బాగుంది ఈ సినిమా మనం చేస్తున్నాం అంతే ఫోన్ పెట్టేశారు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము, రాత్రంతా పడుకోకుండా మార్నింగ్ నైట్ 1 o'clock షో అనేసి అసలు 0% అండి. గురుజీ మీరు మా దగ్గరికి వచ్చారంటే అబ్బా స్టోరీ అని వచ్చిందా సార్, సినిమా చేద్దాం సార్ మనం? అవునండి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనుకుంటున్నాను. పోయిన సినిమా చూసారు కదా ఎంత బాగా ఆడిందో, అతనికి తరలి మా కాంబో తెలుసు కదా, ఇంక మీరు మీ ఊహకే వదిలేస్తున్నాను. ఊహ అతీతంగా ఉంటుంది ఈ సినిమా సార్. 101 నక్క తోకలు తొక్కుతే కానీ ఇంత అదృష్టం రాదు సార్, థ్యాంక్ యూ. ఏంటి సార్ ప్రాస, నా దగ్గర క్యూట్ బాయ్, ఇదే కాకుండా కట్ చేద్దాం సార్, స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లో ఒక యంగ్ బాయ్ కార్లో వెళ్తే యాక్సిడెంట్ చచ్చిపోతాడు సార్, అలానే వాళ్ళ డాడీ కూడా బిల్డింగ్ నుంచి కింద పడి చచ్చిపోతాడు సార్. అప్పుడే ఒక ఆడియో క్లిప్పింగ్ వస్తుంది సార్, శర్మ వర్మ అని వాళ్ళది. ఆడియో క్లిప్లో ఏంటంటే నీకు ఇంకా వారసులు ఎవరూ లేరు, మొత్తం మాదే అన్నట్టు వస్తుంది సార్. అయ్యో పాప వారసులు లేరంటారు ఏంటి సార్, ఇప్పుడు వైఫ్ కూడా వారసులే కదా, అంటే లిడ్స్ కూడా వస్తాయిగా ప్రాపర్టీ రైట్స్, కరెక్టేగా? అంటే సార్ అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఇదే గ్యాప్లో వైఫ్ అన్నారు కదా, వైఫ్ దగ్గరికి ఫోన్ వస్తుంది సార్, ఆ ఫోన్ ఆడే తను కూడా ఉంటుంది. కాప్సే వచ్చి ఆ ఫోన్ తనకి ఇస్తారు సార్, బిలాంగింగ్స్ ఇవి మీవి అని. అంటే సార్ పోలీసులే ఎవిడెన్స్ ఉన్న ఫోను తీసుకొచ్చి హీరో వాళ్ళ మదర్కి ఇచ్చారు. అంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది సార్, ఈ సినిమాలో పోలీసు అందుకు పిచ్చలైటే కదా సార్ పోలీసులు. ఇప్పుడు సార్ హీరో ఎంట్రీ ఉంటుంది, ఫైట్ ఉంటుంది సార్ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో. ఆ ఫైట్లో సార్ హీరో గుద్దు గుద్దుతే పన్ను వెళ్తుంది సార్, చేతిలో ఉన్న కత్తికి తగిలి ఆ పన్ను రెండు ముక్కలు అవుతుంది సార్. అమ్మ బాబోయ్ ఏంటి సార్ ఆ సీను, కత్తితో పన్నెరగడం ఏంటి సార్, ఎక్సలెంట్ సార్. హీరోకి మెసేజ్ వస్తుంది సార్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి, నువ్వు వచ్చేసేయనక్కి ఇలా అయింది అని చెప్పి. ఇంకా హీరో వచ్చి ఎవరైతే కారణం వాళ్ళందరినీ వేసేద్దామని చెప్పి సీరియస్గా వస్తాడు సార్, ఒక మిషన్తో వస్తాడు సార్. అయితే ఇది ఒక కోల్డ్ బ్లడెడ్ రివెంజ్ డ్రామా, ఐ లైక్ ఇట్ సార్, పాయింట్ టు పాయింట్ ఉంది సార్ సినిమా. సార్ హీరో వస్తాడు సార్, హీరో వచ్చేసి ఆఫీస్ లోపలికి ఎంట్రీ కావాలి సార్, ఎంట్రీ కోసం వెనకేశ్వర్ రెడీగా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాడు సార్. ఇంటర్వ్యూకి వెళ్ళే వాడిని పట్టుకొచ్చి కిడ్నాప్ చేసి ఆయన బదులు ఈయన వెళ్ళిపోతాడు సార్ ఇంటర్వ్యూకి. అంటే సార్ ఇప్పుడు క్యాండిడేట్ని మార్చారు కానీ రెజ్యూమే డీటెయిల్స్ ఫోటోస్ అవన్నీ ఉంటాయి కదా కంపెనీలో, సాఫ్ట్ రికార్డ్స్ కూడా ఉంటాయి కదా పేపర్ మీద కాకుండా, ఇవన్నీ ఎట్టా సార్ మేనేజ్ చేశారు వీళ్ళు? చాలా ఈజీ సార్, హీరో ఒక టీం ఉంటుంది, ఆ టీం ఫస్ట్ ఏం చేస్తుంది వెళ్ళి రెజ్యూమేలో ఫోటో మార్చేస్తుంది. అదే కాకుండా ఇంటర్వ్యూ ఆఫీస్లోకి మైక్ తీసుకెళ్ళాలి, మైక్ ఎలా తీసుకెళ్ళాలంటే స్వీట్స్ లోపల మైక్ పెడతారు, కన్వీనియంట్గా ఆ మేనేజర్ ఎవడైతే ఉంటాడో వాడి స్వీట్స్ అంటే ఇష్టం వాడే తీసుకెళ్ళి పెడతాడు మైక్ అక్కడ. అదే కాకుండా మన హీరో ఐప్యాడ్లో చూసి ఆన్సర్లు చెప్తాడు సార్, ఐప్యాడ్లో ఆన్సర్లు వస్తుంటే అలా తొడ మీద పెట్టుకొని చూస్తూ ఇంటర్వ్యూ తీసుకుంటాడు సార్. అంటే సార్ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు మనం, అంటే మరీ ఇంతలానా, అసలు రియాలిటీకి దగ్గరలో కూడా లేకుండా అంత హీరోయిన్ కన్వీనియన్స్, అంటే అంత హీరో కళ్ళ దగ్గరకు వచ్చి పడిపోతూ ఉంటుందా సార్? అంటే మరి మన స్మార్ట్కి మన తెలివికి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి, సరదాగా అయిపోతుంది సార్. ఇదే గ్యాప్లో శర్మకి వర్మకి ఏదో విధంగా క్లోజ్ అవ్వాలని చెప్పి హీరో ట్రై చేస్తుంటాడు సార్. అంటే సార్ శర్మ వర్మ కొంచెం టాప్ లెవెల్లో ఉన్నారంటున్నారు, మరి వాళ్ళని పటాయించడం కోసం లేదా వాళ్ళ దగ్గర అవడం కోసం హీరో ఏమైనా గట్టి ప్లాన్ వేస్తాడా సార్, ఎట్లా సార్ వర్కౌట్ అయ్యేది? హీరో పెద్ద ప్లాన్ ఏం చేయడు సార్, ప్లాన్ ఏం చేయనక్క అవసరం లేదు, అలా అన్నీ వచ్చేస్తుంటాయి సార్ దగ్గర కంపీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెళ్ళిపోయి బాత్రూంలో ఉంటే బాయ్స్ బాత్రూంలో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది, హీరోయిన్ వన్, అలానే సిగరెట్ కూడా స్మోక్ చేస్తూ ఉంటుంది. హీరో తలుపు తట్టి స్టోరీ అడిగి మొత్తం ఐస్ చేసేసి కాఫీ షాప్కి వెళ్ళిపోయి హీరోయిన్ ఫ్లాట్ ఇక్కడ ఆల్రెడీ, సో అలా ఒకరికి దగ్గర అవుతారనమాట శర్మకి. అంటే ఈ మ్యాటర్ తెలియక ఇన్ని రోజులు నేను బ్యాచిలర్గా ఉన్నానా సార్, హౌ కన్వీనియంట్ సార్, హౌ కన్వీనియంట్. అక్కడ పీకే సార్, పీకేకి వర్కౌట్ అవుద్ది, మీకు ఎందుకు అవుద్ది? ఇప్పుడు హీరోయిన్ 2 ఉంటుంది, హీరోయిన్ 2 దగ్గరికి వెళ్ళి సేమ్ స్టోరీ రిపీట్ అనమాట, క్యారెక్టర్స్ రివర్స్. అంటే ఇప్పుడు హీరో వెళ్ళి బాత్రూమ్లో ఏడుస్తాడు, హీరోయిన్ చూసి ఫీల్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ కాఫీ షాప్కి వెళ్తే హీరోయిన్ 2 కూడా ఫ్లాట్. సార్ మరీ టూ మచ్ కాలేదు సార్, 1 హీరోయిన్, 2 హీరోయిన్, అందరు ఫ్లాట్ ఫ్లాట్, కన్వీనియంట్ ఎవ్రీథింగ్. మీరు దీనికి ఎలా అంటారా, శర్మ గారు ల్యాప్టాప్ హ్యాక్ చేయాలండి, ల్యాప్టాప్ హ్యాక్ చేయడం కోసం 2 పెద్ద సిస్టమ్లే తీసుకొచ్చి రెండింటిని స్వాప్ చేసి పాస్వర్డ్ తెలుసుకుంటాడు సార్. ఎందుకు పాస్వర్డ్ తెలుసుకోవాలి అంటే అక్కడ కాల్ రికార్డ్స్ ఉంటాయి, సో కాల్ రికార్డ్స్లో చూసి ఆ రోజు రాత్రి కనుక వీడు ఆ విలన్స్కి ఫోన్ చేసి ఉంటే వీడే మా డాడీని చంపుంటాడు అని చెప్పేసి హీరో ఇంట్యూషన్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ కంప్యూటర్లో ఎవరైనా ఫోన్ రికార్డ్ సేవ్ చేస్తారా? సరే అది పక్కన పెడదాం, అయినా ఇప్పుడు నువ్వు ఒకరిని చంపుదాం అనుకుంటున్నావు, చంపుదాం అనుకుని ఒకరిని హైర్ చేసుకున్నప్పుడు వాడికి నీ సొంత ఫోన్ నుంచి ఎందుకు ఫోన్ చేస్తావు సార్? ఏం ఓకే లాజికే సార్, లాజికే, మీరు చెప్పేది పాయింటే, బట్ ఓకే. నెక్స్ట్ అయితే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట, హీరోయిన్ 1 ఎక్స్ బాయ్ ఫ్రెండ్, అతని దగ్గరికి వెళ్ళి అతని కొట్టి డబ్బులు ఇప్పిద్దాం హీరో వెళ్తాడు సార్. సార్ అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు సార్, నట్ట విశ్వరూపం చూపిస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు. అయ్యప్ప స్వామి సాక్షిగా ఐ హావ్ నాట్ సీన్. సార్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఈ మేనరిజం సెట్ అవ్వదేమో అనిపిస్తుంది సార్, ఇట్ విల్ బ్యాక్ ఫైర్. ఐ నో ద పబ్లిక్ పల్స్ సార్, ఇక్కడ హీరో వచ్చి హీరోయిన్కి హగ్గిస్తాడు సార్, దాని తర్వాత సాంగ్ ఉంటుంది సార్, బయటకు వచ్చి చూస్తే టైం ఏమో అని యూరోప్లో పెడదాం సార్, రిచ్గా ఉంటుంది, సంబంధం ఉండదు కానీ చాలా గ్రాండ్గా తీయాలి సార్ మనం,
ఇదే గ్యాప్లో అలా దాంట్లో ఒక హెచ్ఆర్ ఉంటాడు సార్. ఆ హెచ్ఆర్ గారు అందరి యాసెస్ మీద కొడతా ఉంటాడు సార్, మార్నింగ్ 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 అని. వెరీ అబ్యూజివ్ సార్. సార్ ఏమో సార్, ఏదేదో చెప్తున్నారు, సీరియస్ మిషన్ అనుకున్నా, ఈ కమెడియన్ ట్రాక్ ఏంటో, అసలు ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు సార్. అసలు హీరో అనే మిషన్ అనుకున్నాం కదా మనం ఫస్ట్లో. ఈ కమెడియన్ ఎందుకు పెట్టానో మీకు తర్వాత చెప్తాను సార్. ఆ కమెడియన్ కరప్షన్ కేసులో ఇరికించి హీరో మేనేజర్ అయిపోతాడు సార్, ప్రమోషన్ వచ్చేస్తుంది. ఏంటి సార్, ఏంటి సార్, మేనేజర్ని అరెస్ట్ చేయించినందుకు మేనేజర్ అయిపోతాడా సార్? హీరో బ్యాక్గ్రౌండ్ చెక్ అయ్యే లోపే మేనేజర్ అయిపోతే మరీ జనాల్ని ఫ్రూట్లు తీయట్లేదు సార్ మనం ఇక్కడ. ఇప్పుడు సార్, ఇప్పుడు మన విలన్ ఎంట్రీ సార్. అసలు విలన్ ఎలా అంటే వెరీ స్మార్ట్ సార్, వెరీ రూత్లెస్ సార్. ఎలా అంటే ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తాడు, కాంట్రాక్ట్ సైన్ చేశాక 3% బెటర్ డీల్ వస్తుంది. సో 3% అంటే 100 కోట్లు అని తెలియక ఇట్స్ ఓకే అనుకుంటాడు. తర్వాత వాడొచ్చి చెప్తాడు సార్, 3% అంటే 100 కోట్లు సార్ అని. అప్పుడు ఓ షిట్ అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన వాళ్ళు చంపేస్తారు సార్. వెరీ రూత్లెస్. రూత్లెస్ అన్నారు, బాగానే ఉంది సార్. తెలివైనోడు 3% అంటే 100 కోట్లు అని తెలియనోడు తెలియనోడు అంటారేంటి సార్ మీరు? సార్ కానీ వదిలేయండి సార్. దాని తర్వాత హీరో కాల్ రికార్డ్స్ అని చెక్ చేసి ఓ షెట్ ఇదైతే శర్మ గారు కాదు అని చెప్పి రిలీజ్ అవుతాడు సార్. దాని తర్వాత ఇప్పుడు హీరోయిన్ 2 ఉంది కదా, ఆయన వచ్చేసి వర్మ గారు కూతురు అనమాట. సో వర్మ గారి దగ్గర కూతురు దగ్గరికి వెళ్ళి పడేద్దాం అని చెప్పి ట్రై చేస్తాడు సార్. అక్కడ మళ్ళీ చేస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు నట్ట విశ్వరూపం సార్. సార్ సార్ సార్, నేను చెప్తాను ఇప్పుడు, నేను చెప్తాను ఇప్పుడు. హీరో హీరోయిన్ హగ్, దాని తర్వాత మళ్ళీ యూరోప్లో ఓ సాంగ్, అంతే కదా సార్. గాలి వాళ్ళుగా నా డబ్బులు అన్నీ మాయమైనవి ఈ రాడ్కి తగిలి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇదే కాకుండా హీరో ఒక ఫైట్ ఉంటుంది సార్ పబ్లిక్లో, గన్ను తీసుకొని ఓ పిల్ల అడ్డంగా పెట్టి సైలెన్సర్లా వాడు 4-5 పబ్లిక్లో సైలెంట్గా వేసేస్తాడు సార్, నక్కుల ధర్మంతో. సార్ పబ్లిక్లో అంతమంది నేస్తుంటే ఎవరు చూడరా సార్? అయినా కూడా ఇప్పుడు జనాలు చాలా అడ్వాన్స్ అయిపోయారు సార్. పబ్జి చేయబట్టి ఈ సైలెన్సర్లు, గన్లు, సౌండ్లు అన్నీ ఒక క్లారిటీ ఉంది. మన ఊరికే పిల్ల పెట్టి కాలుస్తే సౌండ్ రాదంటే నమ్మరు సార్. ఎనీ టైమ్ వేస్ట్ ఎవరాలి సార్. ఇదే గ్యాప్లో హీరో కూడా రిలీజ్ అవుతాడు. హీరో నా పక్కన ఉన్నప్పుడు విలన్ ఎందుకు అటాక్ చేస్తాడు. సో వర్మ కూడా విలన్ కాదు అని. సార్ మరి ఎలా సార్ హీరో ఫాదర్ని చంపింది ఎవరో హీరోకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు శర్మ వర్మ కాదని తెలిసింది, ఆ విలన్ కూడా చాలా తెలివైనడు అంటున్నారు. ఎలా సార్? చాలా కష్టమే సార్, ఎలా అనుకుంటాడు సార్? పిచ్చ లైట్ సార్, సరదాగా తెలిసిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోతుంది కదా, ఈ గ్యాప్లో విలన్స్ హీరో మీద అటాక్ చేసినట్టే వాళ్ళ మదర్ మీద అటాక్ చేయడానికి వెళ్తారు సార్. ఆ అటాక్కి వెళ్ళినప్పుడు హీరో అందరిని వేసేస్తాడు సార్. అప్పుడు ఆ విలన్ అడుగుతాడు, అరే ఎవడు పంపించాడు నిన్ను అని. అప్పుడు విలన్ చెప్పేస్తాడు సార్, మెయిన్ విలన్ పంపించాడని. సింపుల్. ఓ వావ్, హౌ కన్వీనియంట్ సార్. అడిగిన వెంటనే చెప్పేస్తాడా? సరే అన్నీ అవుతున్నట్టు ఇది అవుతుంది. అసలు ఇంతకీ విలన్ ఎందుకు చంపుతున్నాడు సార్? విలన్ మోటివేషన్ ఏంటి? విలన్ ఎందుకు చంపాడు వాళ్ళ ఫాదర్ని? అంటే సార్ విలన్ సీఈఓ అవ్వడానికి సార్ ఇదంతా. సో సీఈఓ అవ్వడానికి ఉన్న సీఈఓ, సీఈఓ కింద కొడుకు, అలా ఎవరైతే అడ్డం ఉన్నారో వాళ్ళందరినీ చంపేసి సీఈఓ అవుదాం అనుకుంటాడు సార్. ఇదే గ్యాప్లో పోలీసులు కూడా వస్తారు సార్. ఇక్కడ ఏదో మర్డర్ జరిగినట్టుందని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తారు హీరో వాళ్ళ మదర్ ఇంటికి. అప్పుడు హీరో సార్ ఆయన కోపానికి పోలీసులకు ఊపిరి ఆడదంట సార్. అంత పవర్ఫుల్ సార్ హీరో కోపం, ఆయన ప్రెజెన్సే డిఫరెంట్ సార్. అంటే సార్ ఇప్పుడు ఇంట్రాగేషన్కి వచ్చినప్పుడు అంత యారగెంట్గా మాట్లాడితే కాప్స్ అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసి ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు సహకరించట్లేదు అని చెప్పి ఆయన చేశారు సార్ అలా? లేదు సార్, పోలీసులు అలాంటి అరెస్టులు గిరెస్టులు ఇంట్రాగేషన్లు ఏం చేయరు సార్. అబ్బా అతనిలో ఏదో ప్రెజెన్స్ ఉంది, అతనిలో ఏదో మ్యాజిక్ ఉంది, వెనకాల ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, ఆయన కోపం వస్తే మనకు ఊపిరి ఆడట్లేదు, ఇలాంటి ఎలివేషన్ డైలాగులు ఇస్తారు సార్ పోలీసులు సార్. అది కూడా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సార్ ఇలాంటి డైలాగులు ఇచ్చేది. ఇదే కాకుండా ఇక్కడ సంపత్ గారు ఉంటారు సార్, ఇన్వెస్టిగేషన్లో షెర్లాక్ని మించిన షెర్లాక్ సార్. అలా ఫోటోలు చూస్తూ ఉంటాడు సార్, చూసి ఇతనికి ఆ అమ్మాయికి రిలేషన్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంటాడు సార్. అలా అలా ఫ్లాష్ బ్యాక్ మొత్తం, అంటే హీరో వాళ్ళ ఫాదర్ చేసిన డీలింగ్స్, వాళ్ళ వైఫ్, ప్రెగ్నెన్సీ అన్నీ టక 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 డీకోడ్ చేసేస్తాడు సార్. నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సార్. సార్ ఈ సంపత్ గారు ఏంటి సార్, ఈ రోల్ చూస్తుంటే అసలు షెర్లాక్ సంపత్ అని చెప్పి ఒక మీమ్ పేజో, లేకపోతే షెర్లాక్ సంపత్ అని చెప్పి ఒక ట్రెండ్ కల్ట్లో అయిపోతుంది అనిపిస్తుంది సార్. ఇంత షెర్లాక్ ఎట్లా సార్? షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా, షెర్లాక్ సంపత్ ఒరిజినల్. అవును సార్, ఆఖరికి వాళ్ళ ఫాదరు అండ్ వాళ్ళ మదరు ఇంటిమేట్గా వాళ్ళిద్దరే దగ్గర ఉన్నప్పుడు ఆస్తి పంపకాల గురించి మాట్లాడతాడు. నీ పర్సంటేజ్ ఎంత, కొడుకు పర్సంటేజ్, ఈ మ్యాటర్ పర్సంటేజ్లు కూడా తెలిసిపోద్ది సార్ సంపత్ గారికి. అంత తోపు సార్. అప్పా సార్, ఇప్పుడు హీరో నెక్స్ట్ ఏం చేస్తాడు సార్? హీరో ఎంట్రీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సార్ హీరో రాయల్గా ఎంట్రీ ఇస్తాడు సార్ ఆఫీస్కి, సీఈఓ లాగా బాడీ గార్డ్స్తో రోడ్డు క్రాసింగ్ చేస్తుంటారు సార్. అడ్డ వచ్చిన వాళ్ళందరినీ తోసుకుంటూ వెళ్ళిపోయి ఇట్లా మంచి హీరోయిక్గా చూపిస్తాం సార్ మనం. అంటే సార్ అది రోడ్డు కారులో యూటర్న్ తీసుకొని మంచి రాయల్గా ఏసీ కారులో వెళ్ళొచ్చేమో. ఇదంతా కాదు సార్, ఇప్పుడు సీఈఓ అయిపోయాడు ఫుల్ ఫన్. అసలు నేను సీఈఓ కాదని వాడు నమ్మకపోతే బెల్ట్తో కొడతా అంటాడు, సైకిల్ వేసుకొని తిరుగుతాడు, మొత్తం ఫన్ ఫన్ ఉంటుంది సార్. మొత్తం ఆఫీస్ అంతా గందరగోళం చేస్తాడు సార్ కొత్త సీఈఓ. ఇదంతా కాదు సార్, ఏంటి సార్ నేను సీఈఓ లేకపోతే బెల్ట్ తీసుకొడతాడు నమ్మేయాలా సార్? ఏం లాజిక్ సార్ అది? ఎగ్జాక్ట్లీ సార్, ఇదే క్వశ్చన్ అడుగుతాడు సార్ మెయిన్ విలన్ వచ్చేసి. నువ్వు చెప్తే ఎందుకు నమ్మాలి, ప్రూఫ్ కావాలి, నాకు డాక్యుమెంట్ ఇవ్వు లేకపోతే ఏదో ఒకటి ఇవ్వు అని. అప్పుడు చెప్తాడు సార్ హీరో అతనికి వాళ్ళ డాడీకి ఒక వీలునామా ఉంది, ఆ వీలునామా వాచ్ చైన్ రెండిట్లో స్ప్లిట్ చేసి ఉంచుతాడు సార్, రెండు కలిపితే దొరుకుద్ది సార్, బల్గేరియాకి వెళ్ళి తెచ్చుకోవాలి సార్ దాన్ని.
ఈ వీలునామా ఉన్న సంగతి హీరోకి ముందే తెలిస్తే ముందే తెచ్చిపెట్టుకోవచ్చు కదా సార్. అయినా వీలునామా బల్గేరియాలో దాచిపడ్డాయండి సార్. బడ్జెట్ బొక్క, ఇండియాలో ఎక్కడ ప్లాన్ చేద్దాం. ఇదే కాకుండా హీరో అక్కడ వెళ్ళాడు సార్, హీరోయిన్స్ ఇద్దరు కూడా వస్తారు, ఒక రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేద్దాం, మనం బల్గేరియాకి వెళ్ళాం కదా వాడుకుందాం. ఇదే కాకుండా హీరో వెళ్తాడు సార్, వీలునామా తీసుకుంటాడు సార్, అది విలన్స్ దుబ్బేస్తారు సార్, దుబ్బేసాక మళ్ళీ హీరో మస్టాంగ్ చేసి ఉంటుంది సార్, ఎక్స్ప్లోజన్స్ ఉంటాయి, మొత్తానికి అన్ని తీసుకొని సేఫ్గా ఇంటికి వచ్చేస్తాడు సార్. సార్ కత్తికి చైన్ వేసి ఆ కార్ని పేల్చేసి మళ్ళీ కత్తికున్న చైన్తో పెట్టి లాగుతే వస్తుందా? కానీ సార్ కానీ తర్వాత ఏముంది సార్, హీరోయిన్స్ వచ్చేసి హీరోయిన్ తల మీద కొట్టేసి దాని తర్వాత వీలునామా దొబ్బేసి విలన్కి ఇస్తారు సార్, విలన్ దానికి కాల్ చేస్తాడు. ఓ షేట్, ఎలా సార్ వీలునామా కాల్ చేశారుగా, ఇప్పుడు హీరోనే సీఈఓ అని ఎలా సార్ ప్రూవ్ చేసుకునేది? ఇక్కడే చిన్న ట్విస్ట్ సార్, హీరోకి వాళ్ళ ఫాదర్లానే ప్లాన్ బి అది ఇది అని తెలుసు అనమాట. సో ఆ వీలునామా తీసుకున్నప్పుడే ఆ ఫేక్ లోపల పెట్టుకొని ఒరిజినల్ దాచిపెట్టారు. సో ఒరిజినల్ ఎప్పుడు హీరో దగ్గరే ఉంది, క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, అందరిని వేసేస్తాడనమాట, కావాల్సిన అందరినీ విలన్స్ని అందరిని వేసేసి దాని తర్వాత వెళ్ళి ప్రూవ్ చేసుకుంటాడు సార్ అతనే హీరో అని. ఏంటి, హీరోకి ముందే తెలిసి ఫేక్ పేపర్లు బల్గేరియాలో మార్చేస్తాడా? ఆ ఫేక్ పేపర్ల కోసం చేజింగ్ బల్గేరియాలో ఎక్స్ప్లోజను, ఆ బల్గేరియా ట్రిప్లో రెండు ప్లాట్లు అమ్ముకున్నాను ఇక్కడ. కానీ సార్ కానీ మీ కాంబో కదా, నడిసిద్దామో సినిమా చూద్దాం. సో ఇది గైజ్ మన అజ్ఞాతవాసి పిచ్ మీటింగ్. నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చకపోతే కింద రాయండి, ఏమైనా మిస్ చేసినా కింద రాయండి, ఏమైనా లాజిక్ మిస్ అయినా కింద రాయండి, ఏదైనా సరే మీ ఒపీనియన్ అయితే కింద రాస్తే నాకు చూసి చేంజెస్ అది చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ చేయడం కోసం లాట్ ఆఫ్ వర్క్ గోస్ అండి. ఇప్పుడు షూట్ చేయాలి, అది స్క్రిప్ట్లు కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను చూడండి పిక్చర్స్. సో అలా చాలా వర్క్ అవుద్ది. మీరు నాకు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మైండెడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అది నాకు ఎంకరేజ్మెంట్, మోటివేషన్. సో చూస్తున్నటువంటి బారల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చేవారు. అలాగే ఇంకొక పోల్ ఉందండి, ఆ పోల్కి వెళ్ళి మీరు ఓట్ చేయండి ఏ సినిమా కావాలి అని, దాని తగ్గట్టు మూవీస్ కూడా అన్నీ చేద్దాం. సో యా, థ్యాంక్ యూ.